ఉద్యోగ ఉపాధ్యాయ క్లాస్ ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొండి సిపిఎస్ విధానాన్ని 4 నుంచి కూడా ఈ సిపిఎస్ విధానాన్ని అమలు పరచడం జరిగింది ఒక ఆర్డినెన్స్ ద్వారా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత జనరల్గా ఏదైనా ఒక చట్టాన్ని అమలు పరిచే పరిస్థితి ఉంటుంది కానీ ఉద్యోగుల మీద సిపిఎస్ విధానాన్ని రద్దడానికి అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి 2004 నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి సిపిఎస్ విధానాన్ని అమలు పరిచాయి మరి దాంట్లో భాగంగానే మరి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 2004 సంవత్సరం నుంచి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ విధానాన్ని అమలు పరచడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా మరి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షాన్ని కూడా మేము చలో పార్లమెంట్ ఉద్యమాన్ని కూడా ఒక 5 సార్లు నిర్వహించడం జరిగింది కోటి సంతకాలతో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి కూడా మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగులు ఈ సిపిఎస్ విధానం అమలు పరిచినప్పుడు పదవి విరమణ చెందిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు అందువల్ల ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని మేము చెప్పినప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిని పెట్టడం జరిగింది అయితే చాలా మార్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని చెప్పేసి విన్నవించుకున్న గత ప్రభుత్వానికి విన్నవించుకున్నా సరే మరి పెడచెవినే పెట్టారు అదేవిధంగా మరి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సర్వీసెస్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పి వాటిని కూడా పెడచెవిని పెట్టడం అయితే 2019 ఎన్నికలకు ముందు ఈరోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పాదయాత్రలో ఇటు సిపిఎస్ విధానాన్ని మన ప్రభుత్వం అమల్లో మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు పరుస్తామని అదేవిధంగా కాంట్రాక్ట్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగులందరి యొక్క సర్వీసెస్ని కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి మరి ఆయన హామీ ఇవ్వడం మరి రాజశేఖర రెడ్డి తనయుడిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆ వేళ ఉద్యోగులందరూ కూడా ఉవ్వెత్తిన వారి వాగ్దానాలకి నమ్మి మరి ఆ రోజున మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇటు సిపిఎస్ విధానం మీద కానివ్వండి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ మీద కానివ్వండి ఒక్కడుగు కూడా ముందుకేయకుండా కమిటీలు వేసి కమిటీల ద్వారా కాలయాపన చేస్తూనే ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో సిపిఎస్ విధానం మీద మరి ప్రభుత్వం మీద అన్ని సంఘాలు కూడా ఒత్తిడి తెచ్చిన మేరకు మరి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి దరిదాపుగా ఒక 5 పర్యాయాలు మాట్లాడడం కూడా జరిగింది ఉద్యోగ సంఘాలతో అయితే సిపిఎస్ని రద్దుపరిచి ఓపీఎస్ని అయితే మటుకు మేము అమలు పరచలేము మధ్యస్థంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి జిపిఎస్ని తీసుకొస్తామని చెప్తే జిపిఎస్ ద్వారా ఉద్యోగులకు 30% పెన్షన్ అవ్వడం జరుగుతుంది తద్వారా ఉద్యోగులకు ఆర్థికంగా మరి ఉపయోగపడుతుంది అని చెప్తే మటుకు ఏ ఉద్యోగ సంఘం కానివ్వండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది మరలా జిపిఎస్ మీద మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కూడా మేము వచ్చే పరిస్థితి లేదని కూడా కరాఖండిగా చెప్పినప్పటికి కూడా ఈరోజు కూడా ప్రభుత్వాలు మరి జిపిఎస్ విధానం మీద మాట్లాడుతున్నాయి తప్ప సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పే హామీ మట్టుకు వాళ్ళు ఇవ్వని పరిస్థితిలో మరి ఈ రోజున సిపిఎస్ సంఘాలు కానివ్వండి మా జేఏసీ కానివ్వండి రోడ్ల మీదకి రావడం జరిగింది